నెల్లూరు జిల్లా కలువై మండలంలోని దాచూరు గ్రామంలో పెంచలకోనలో వెలసి ఉన్న శ్రీ పెనుసల లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మజ్జిగ, నిమ్మరసం, చలివేంద్రం, అన్నదానం ఏర్పాటు చేసి పెంచలకోనకు వెళ్లే భక్తులకు మర్యాదపూర్వకంగా వారు మా కుటుంబ సభ్యులు అనే విధంగా వాహనాలను ఆపి మరీ భోజనాలను పెడుతున్నారు. అదేవిధంగా భక్తుల కోసం మజ్జిగ, నిమ్మరసం నిరంతరాయంగా ఈ వేసవి తాపం నుండి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు అందజేస్తున్నారు. ఈ మర్యాదలను చూసిన భక్తులు సొంత కుటుంబ సభ్యుల వలె దాచూరు గ్రామస్తులు మర్యాద చేయడం పట్ల వారు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా అరటి గెలలను వేలాడదీసి భక్తులు వారికి వారే తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని భక్తులు కొనియాడారు. ఈ రిహాబిలిటేషన్ సెంటర్ కి 2008లో మేము రావడం జరిగింది. పాతూరులో ఉన్నప్పుడు మా పూర్వీకులు ఈ ఎద్దల బండ్లతో పెంచలకోనకు పోయే వాళ్ళకి, తర్వాత నడిచిపోయే వాళ్ళకి మంచినీళ్లు, మజ్జిగ సహకారం అందిస్తూ ఉండేవాళ్ళు. 2008లో మేము ఈ కొత్త దాచూరికి వచ్చిన తర్వాత ఏదో విధంగా దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము కూడా మంచినీళ్లతోనే ప్రారంభించాము. క్రమేణా ఇక్కడ ఒక చిన్న రచ్చ కట్టి నడిచిపోయే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి ఒక ఆశ్రమం కల్పిస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత దీన్ని ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బాగుండు అని చెప్పి గ్రామస్తులు, యువత అందరూ దాన్ని ఆలోచించి మాట్లాడుకొని తర్వాత సంవత్సరం నుంచి ఈ మంచినీళ్లు, షర్బత్తు, మజ్జిగతో ప్రారంభించి ఆ రోజు నుంచి దినదిన ప్రవర్ధమానమవుతూ 2008వ సంవత్సరం నుంచి నేటి వరకు, అనగా 2024వ సంవత్సరం మే నెల వరకు ఇక్కడ ప్రతిరోజు అన్నదానము, షర్బత్తు, మజ్జిగ, సాయంకాలము పెరుగన్నము, పులుసన్నము, గుగ్గుళ్ళు లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన గ్రామస్తులు, తర్వాత మన విరాళాలు అందించేటువంటి ప్రయాణికులు ఎవరైతే భక్తులు ఉన్నారో వీరందరూ కూడా మాకు విరివిగా విరాళాలు అందించి, దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కూడా ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు విరాళాలు కానీ లేదా చక్కెర బస్తాలు కానీ బియ్యం బస్తాలు కానీ అన్ని కూడా మనకి వారు అందజేస్తూ ఉన్నారు. వారి యొక్క సహకారంతో మరియు గ్రామంలో ఉండేటువంటి కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంతో తన సొంత కార్యక్రమంగా తీసుకుని దీన్ని నెరవేరుస్తున్నారు. ఈ కార్యక్రమం మొత్తంగా మా ఊర్లో 5 రోజులు జరుగుతుంది. 5 రోజుల్లో మొదటి రోజు పేర్ల వెంకటయ్య జ్ఞాపకార్థం పేర్ల బ్రదర్స్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని 1.5 లక్షల రూపాయలతో ప్రారంభిస్తే, 2వ రోజు గ్రామస్తులు మరియు విరాళాలు ఇచ్చిన దాతల సహకారంతో 2వ రోజు 1.2 లక్షల రూపాయలతో 2వ రోజు అన్నదానం జరుగుతుంది. 3వ రోజు తమి జయంతి రోజున చంద్రపడే గ్రామానికి చెందినటువంటి తమిజల బ్రదర్స్ పులికల్లు వీరు ఇక్కడే, వాడు వారింతకుముందు అప్పులిక కలపనాయుడిపల్లిలో పెట్టేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ మా యొక్క సహకారం, ఇక్కడ ఉండేటువంటి మా యూత్ అంతా చూసి మేము ఇక్కడే జరుపుకుంటాం, మాకు అవకాశం ఇమ్మన్నారు, ఇచ్చాము. అప్పటి నుంచి వారు కూడా నిరంతరాయంగా ఇక్కడే కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. తర్వాత 4వ రోజు అమరా వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుమారులు అమరా శివ, కిషోరు దంపతులు దాచూరు గ్రామానికి చెందినటువంటి వారే. వారు కూడా మేము ఒక ఫోన్ చేయగానే, అన్న మేము కూడా ఒకటి తీసుకుంటాము, ఒక ఉభయం అని చెప్పి ఇక్కడ వాళ్ళు కూడా పెడుతున్నారు. 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు అవుతుంది ఆ రోజు కూడా. ఈ విధంగా ఈ 4 రోజుల్లో కనీసం 2 లక్షల రూపాయలతోటి అన్నదానము, షర్బత్తు, నిమ్మరసము, మజ్జిగ ఇవన్నీ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా గ్రామానికి చెందినటువంటి పెద్దలు, వారి సలహాలు, యువత మరియు ఇంకా చిన్నపిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పేరెంతలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ కార్యక్రమాలు అన్నింటినీ చూసినటువంటి మా గ్రామానికి చెందిన అమరా శ్రీరాములు శ్రేష్ఠి గారు, వారు ఇక్కడ మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇంత సేవ చేస్తున్నారు, నేను కూడా ఈ మన పుట్టినూరికి ఏదో ఒక పెద్ద కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను, దానికి సంబంధించి మీకేం కావాలో అడగండినంటే మాకు ఒక సత్రం కావాలి అని అడగంగానే, ఆయన సత్రం ఏముంది, నేను నేరుగా కళ్యాణ మండపమే కడతాను అని చెప్పి 50 లక్షల రూపాయలు వ్యయంతో ఈరోజు కొత్తగా కళ్యాణ మండపాన్ని నిర్మాణ దశలో ఉంది. ఇంకొక నెలకి అది కూడా అందుబాటులోకి వస్తుంది. వచ్చే సంవత్సరం ఇదే విధంగా ఆ మండపం ప్రారంభమైతే అందులో మా కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకోవడము, మాకు అందరూ సహాయ సహకారాలు అందించడము, ఇదంతా మా పెంచలస్వామి మాకు అందించినటువంటి 5 దీవెనలు మా దాచూరు గ్రామం మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్.
వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.